నమస్కారం. నా పేరు బాకూరు కామరాజు. ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఈరోజు తలార్జింగ్ గ్రామంలో కొత్తగా కాఫీ తోటలు ఇచ్చిన వాళ్ళకి నాటుకోవడానికి చెప్పడానికి వచ్చాం. అందరికీ నమస్కారం. నమస్కారం. మీరందరూ కొత్తగా కాఫీ తోటలు వేసే రైతులే కదా? అవునండి, మేమందరూ కాఫీ మొక్కలు కొత్తగా వేసుకుందాం అనుకుంటున్నాం. అయితే మీకు ముందుగా చెప్పినట్లు కాఫీ ఉంచుకోవాలంటే ఇలా నీడ ఉన్న ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. ఇంతకు ముందు మనకు నీడ ఇచ్చే మొక్కలు ఇచ్చాం కదా, అందులో కూడా కాఫీ నాటుకోవచ్చు. అవునండి, మీరు చెప్పినట్టుగా మేమందరూ కూడా నీడ ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాం. అవును, మేము చెప్పినట్టు తుప్పలు డొంకలు అన్ని చెల్పేశారా? అవునండి, మీరు చెప్పినట్టు తుప్పలు డొంకలు చెల్పేశాం. సరే, మనం ఈ పనులు ఏ నెలలో చేసుకున్నామని చెప్పుకున్నాం మనం. అవునండి, ఎండాకాలంలో ఈ పనులు చేసుకున్నాం, ఏప్రిల్ నెల మేలో. అయితే ఇప్పుడు మనం మొక్కలు నాటుకోవడానికి గోతులు తీయాలి కదా, గోతులు తీయాలంటే లైన్ మార్క్ చేయాలి కదా. లైన్ మార్కింగ్ అంటే ఏంటండి? లైన్ మార్కింగ్ అంటే మొక్కకు మొక్కకు దూరము, వరుసకు వరుసకు దూరము వేసుకోవడమే లైన్ మార్కింగ్. లైన్ మార్కింగ్ ఎలా చేసుకోవాలండి? సరే, లైన్ మార్కింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సరే, అందరు కలిసి వెళ్ళి చేద్దామా? సరే, అందరు కలిసి చేద్దామండి. లైన్ మార్కింగ్ చేసుకోవాలని వస్తువులు ఏటేటి ఉండాలంటే, ఒకటి తాడు, రెండు ఏడడుగుల కర్ర. సరే చూద్దామా, ఈ కర్ర ఏడడుగులు పొడవు ఉండాలి. చూసారా, ఏడడుగులు పొడవు ఉండాలి. సరే, మొక్కకి మొక్కకి ఏడడుగులు దూరం ఉండాలి కాబట్టి ఈ ఏడడుగులు కర్ర తీసుకుంటున్నాం. మూడు అడుగున్నర కొయ్య. మార్కింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. లైన్ మార్క్ చేసుకోవాలంటే తోట సరిహద్దుల నుండి ప్రారంభించాలి. ఇటువైపు సరిహద్దుల్లో 4 అడుగుల దూరం, అదేవిధంగా ఇటువైపు సరిహద్దులు కూడా 4 అడుగుల దూరం కొయ్య పెట్టాలి. 4 అడుగుల తర్వాత మొదటి మొక్కకి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు 4 అడుగులు ఇటు 4 అడుగులు వదిలేసిన తర్వాత మొదటి గుంత కొరకు కొయ్య నాటుకోవాలి. మొదటి కొయ్య నుంచి అడ్డంగా నిలువుగా తాడు పట్టుకోవాలి. ఇప్పుడు తాడు అడ్డంగా నిలువ కట్టుకున్నాం కదా, ఈ కట్టిన తాడు తిన్నగా ఉన్నదో లేదో అగ్గిపెట్టె సహాయంతో తెలుసుకోవచ్చు. అగ్గిపెట్టె పెట్టినప్పుడు ఈ తాడు ఆనుకోలేదు, దీని అర్థము ఇది తిన్నగా లేదు. తాడు తిన్నగా లేదు కాబట్టి తాడు తిన్నగా అయ్యే వరకు జరుపుకోవాలి. ఈ విధంగా తాడు కట్టుకున్న తర్వాత ఏం చేయాలి?
మొక్కకి మొక్కకి 7 అడుగులు దూరం ఉండాలి కాబట్టి ఈ కర్ర సహాయంతో గుర్తులు పెట్టుకోవాలి. అమ్మ, ఈ కర్ర చివరిని కొయ్య గుచ్చు. సింహాచలం, ఈ కర్ర చివరిన కొయ్య గుచ్చు. ఇప్పుడు ఇటు 7 అడుగులు అటు 7 అడుగులు కలిసిన చోట కొయ్య గుచ్చండి. ఇదే విధంగా తోట మొత్తం గుర్తులు పెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తులు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు గుర్తులు పెట్టిన చోట గుంతలు తవ్వాలి. అడుగున్నర పొడవు, అడుగున్నర వెడల్పు, అడుగున్నర లోతుతో గుంతలు తీయాలి. ఈ కర్ర పొడవు, అడుగున్నర కర్ర. ఈ కర్ర కొలతతో గుంతలు తీస్తాం. గుంత తవ్వేటప్పుడు పై మట్టి ఒకవైపు వేసుకోవాలి, కింద మట్టి ఇంకొక వైపు వేసుకోవాలి. ఇదే విధంగా అడుగున్నర లోతు, అడుగున్నర పొడవు, అడుగున్నర వెడల్పు, తోట మొత్తం గుంతలు తవ్వుకోవాలి. ఈ విధంగా గుంతలు తవ్విన తర్వాత ఏం చేయాలి? ఈ గుంతలు ఎండాకాలంలో తవ్వుకోవాలి. ఈ గుంత తవ్వుకున్న తర్వాత 15 రోజుల నుంచి 30 రోజుల వరకు ఎండలో హారాలి. ఎందుకంటే అందులో ఉన్న పురుగులు గుడ్లు అన్నీ చనిపోద్ది. అయితే గుంతలు ఆరిన తర్వాత మళ్ళీ కలుద్దామండి. గుంతలు తీసి 4 రోజులు అవ్వింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గుంత ఆరినది, గుంత కప్పి పెట్టాలి. గుంట తవ్వినప్పుడు పై మట్టి ఒకవైపు, కింద మట్టి ఒకవైపు వేసాం కదా, ఇప్పుడు పై మట్టితో ఒక తట్ట గత్తం కలిపి వేయాలి. సరే, అలా చేద్దాం బాబు. పై మట్టి గతంతో కలిపి ఎందుకు వేయాలండి? ఎందుకంటే పై మట్టి సారవంతంగా ఉంటుంది, అది మొక్క పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిగిలిన కింద మట్టిని గోతిలో నింపాలి. ఇప్పుడు పైది నింపాలి. నీకు చెప్పాను కదా ట్రైనింగ్లో. ఇవన్నీ నరుకు, ఈ కింద పక్క మట్టి ఇలాగ ఎత్తుగా పెట్టినప్పుడు మధ్యలో గుర్తుగా కర్ర పెట్టుకోవాలి. ఈ మట్టి ఎందుకు ఎత్తుగా పెట్టుకొని కర్ర గుర్తుగా పెట్టుకోవాలి? ఎందుకంటే వర్షం పడినప్పుడు ఈ మట్టి కింద కృంగుతుంది. ఈ కర్ర మొక్క నాటేటకు అంచన కొరకు. ఇలా చేసుకున్న తర్వాత 7 జూలై నుండి 8 అగస్ట్ వరకు మొక్కలు నాటుకోవాలి. సరే, మొక్కలు నాటేటప్పుడు మళ్ళీ కలుద్దాం. సరేనమ్మా, ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ధన్యవాదాలు.